హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆశీ కిచెన్ అండ్ లాగ్స్ అండి ఎలా అన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే వ్లాగ్ అండి సో మా వాలంటీర్స్ అందరూ ఇండిపెండెన్స్ ఎలా జరుపుకున్నామో అదంతా మీ షూట్ చేశాను సో అది మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే చేశాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ నేను ఆఫీస్కి సచివాలయంకి వెళ్తున్నాను టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది ఎర్లీ మార్నింగ్ మా అడ్మిన్ సారు సిక్స్ కే రమ్మన్నారు కానీ నేను హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్తున్నా కానీ అప్పటికి ఇంకా ఎవరూ రాలేదండి సో మా సచివాలయం వచ్చేసి మా బ్యా మా హౌస్ బ్యాక్ సైడే అనమాట మాకు చాలా దగ్గర చాలా దగ్గర అనమాట సో ఎంట్రీ ఎంటర్ ఎంట్రీ అవ్వగానే వెల్కమ్ పెట్టారు చూసారా సో ఎస్టర్డే నిన్న వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ముందు ఫోర్టీన్త్ ఈ ముగ్గులన్నీ మేమే వేసాం వాలంటీర్స్ అందరూ వేశారండి సో ఇది వచ్చేసి సో ఇండియా చూసారు కదా ఇండియా మ్యాప్ అలాగే ఇండిపెండెన్స్ డే అనేసి ఉప్పుతో అండి డిజైన్ అంతా వేసింది సో వాలంటీర్స్ అందరూ కలిసి సో ఆఫీస్ మొత్తం డెకరేట్ చేసామన్నమాట అలాగే ఫ్లాగ్ చూసారు కదా ఇక్కడ స్టిక్ చేసాము ఇక్కడ ముగ్గులేసామన్నమాట సో మొత్తం మా ఆఫీస్ మొత్తం రంగురంగులతో నింపేసాము చూడు చక్కగా ఉంది కదా చూడడానికి చాలా అందంగా ఉంది కదా సో కలర్స్ ముగ్గురు ముగ్గురు ఒకరేసారు కలర్స్ ఒకరేసారు అందరూ కలిసి వర్క్ చేసామన్నమాట సో అందరూ మా సార్ వాళ్ళు కూడా సార్ వాళ్ళ సెక్రటరీస్ అందరూ అలాగే వాలంటీర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ అనేది మొత్తం డెకరేట్ చేశాము సో ఇక్కడ మా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ అంటే మా వాళ్ళ నాతో పాటు వర్క్ చేసేవాళ్ళండి వీళ్ళు కూడా సో ఇక్కడ ముగ్గులు వేశారు కదా ఎస్టర్డే హడావిడిగా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు ఇప్పుడు ఫ్రీగా ఉంది ఎవరూ రాలేదు కాబట్టి ఇక్కడ ముగ్గురు ముందర నిల్చొని పిక్స్ అనేది తీసుకుంటున్నారు సో ఈ అమ్మాయి వేసినట్టు పిక్స్ అయితే తీసుకుంటుంది ఇది అమ్మాయి నాతో పాటు వర్క్ చేస్తుందండి పేరు పద్మ అన్నమాట సో ఇక్కడ నేనే పిక్స్ తీస్తున్నాను మా అడ్మిన్ సారు సిక్స్ సిక్స్ కంతా స్టార్ట్ అవ్వాలి ప్రోగ్రాము సెవెన్కి అంతా స్టార్ట్ అవుతుంది అందరూ సిక్స్కే వచ్చామని చెప్పారు బట్ ఇక్కడ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అవుతున్నా ఎవరూ రాలేదండి సో మా కార్పొరేటరు మా వార్డుకి కార్పొరేటర్ గారు ఎయిట్ ఓ క్లాక్ వచ్చారనమాట సో అప్పటిదాకా మేము ఇక్కడ అందరూ వచ్చేప్పుడు అప్పుడు అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ అందరూ సరదాగా గడిపామన్నమాట అంతవరకు సో ఇక్కడ చూసారు కదా ఇండియా మ్యాప్ ఎంత బాగుందో సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే చాలా బాగా రాశారు కదండి ఉప్పుతో సో ఇది ఆఫీస్ మొత్తం ఒకసారి మీకు ఆఫీస్ చూపించలే కదా లోపల సో ఇదండి ఆఫీసు ఇది సారు ఆరెంజ్ షర్ట్ వేసుకున్న సారు మా అడ్మిన్ సార్ అనమాట ఏమే వెల్ఫేర్ సెక్రటరీ మేడం రమ్యా మేడము సో అందరూ మా సార్ సెక్రటరీస్ అందరూ చాలా మంచి వాళ్ళండి సో ఒక లుక్ వేసేయండి మా ఆఫీస్ మొత్తము సో చూసారా టైము సిక్స్ ఫార్టీ అవుతున్నా అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు సో ప్రోగ్రామ్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి సో వాలంటీర్స్ అందరికీ చైర్స్ వేసి అలా కూర్చోబెట్టేశారు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్కి అందరూ హాయ్ చెప్తున్నారండి వీళ్ళందరూ నాతో వర్క్ చేసేవాళ్ళే అనమాట హాయ్ చెప్తున్నారు చూసారా సో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారండి చాలా క్లోజ్గా ఉంటారు వర్క్ ఏవి తెలియకపోయినా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటామన్నమాట చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ఇక్కడ సో ఇక్కడ అంతా మేడం కార్పొరేటర్ మేడం వచ్చే కుదిరికి అన్నీ డెకరేట్ చేసి ఫ్లాగ్ హాస్టింగ్ అయితే అయిపోయింది తర్వాత ఇక్కడ మేడం వచ్చేసి వాటర్ వర్క్ అదే హెల్త్ వర్కర్స్ ఉంటారు కదండీ సో ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత మేడం చిన్న గిఫ్ట్లు తెచ్చారనమాట ఇక్కడ పారిశుద్ధ కార్మికులు ఉంటారు కదా అంటే మా వార్డులో చెత్తలుడ్చే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కూడా ఇవాళ వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇచ్చారు మా కార్పొరేట్ మేడం చాలా మంచి వాళ్ళండి సో వాలంటీర్స్కి ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేసి పెడతారు ఏ ప్రాబ్లం వచ్చినా మేడంతో పెట్టి చెప్పినా సాల్వ్ చేస్తారనమాట సో ఇక్కడ మాకు చూసారా ట్రీట్ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయినాక స్వీట్స్ పెట్టారు అలాగే మాకు గిఫ్ట్ అనమాట ప్లేట్ సో వాలంటీర్స్కి హ్యా అలాగే పారిశుద్ధ చెత్త చెత్త తీసుకెళ్తారు కదా వాళ్ళకి అందరికీ మా మేడము చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చారనమాట సో ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయినాక అందరూ ఇక్కడ రూమ్లో స్వీట్లు తింటూ బాగా పలకరించుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము సో నాకు ఆల్మోస్ట్ ఆల్ స్కూల్ గుర్తొచ్చిందండి స్కూల్లో కూడా అంతే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట సో ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయినాక వెంటనే మా సారు అటెండెన్స్ తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి అక్కడ ప్రోగ్రామ్ ఉంది అక్కడ వెళ్ళండి అని చెప్తున్నారు సో చూసారు కదా ఇక్కడ అందరూ హాయ్ చెప్తున్నారు వీళ్ళందరూ మా వాలంటీర్సే అండి సో ఇక్కడ అయితే అక్కడ ప్రోగ్రామ్ అయిన వెంటనే ఇక్కడ మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చేసాము సో ఇక్కడ పవర్ హౌస్ రెండుగా ఉంది సో సెలబ్రేషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి సో నేను ఇవాళ వచ్చేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి రాగానే పిల్లలు ఏం చేస్తున్నారు అంటే టీవీ చూస్తున్నారు సో బాబు అయితే టెన్ అవుతుంది హాయ్ చెప్పాజీ ఏం చేస్తారున్నారా ఆఫీస్కి వెళ్ళాను ఇప్పుడే లేచావా వీడియో ఇక్కడ చూసారా క్లైమేట్ చాలా కూల్ గా ఉందండి అందుకే మీకు చూపిస్తున్నాను మా ఇంటి ముందర ముందరమాట మెయిన్ రోడ్ ఎంత కూల్గా ఉందంటే క్లైమేట్ కూడా స్వాతంత్రం వచ్చిన రోజు అనమాట ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంది అంత చల్లగా ఉంది సో టైం లెవెన్ ట్వెల్వ్ అవుతా ఉన్నా కూడా క్లైమేట్ లెవెన్ థర్టీ అవుతా ఉన్నా కూడా క్లైమేట్ చాలా కూల్గా అసలు చల్లగా హాయిగా ఉందండి గాలి ఎంత చల్లగా వేస్తుంది సో అందుకే ఒక్కసారి మీతో షేర్ చేద్దామని వీడియో అయితే తీసాను ఇది చూసారా కరివేపాకు చెట్టుకి పురుగు వచ్చేసింది సో దాన్ని రూపుతున్నాను ఇక్కడ చూసారా ఇంట్లో లేకపోతే పిల్లలు ఇల్లుని గందర చేస్తారండి సో ఎంత నీట్గా పెట్టేసి వెళ్ళినా కూడా సో అలా చేస్తారనమాట మీరు పిల్లలు అంతే అండి ఎక్కడున్నా ఎవరి పిల్లలైనా అంతే కదా తర్వాత వీళ్ళకి టిఫిన్ పెట్టలేదు కదా మ్యాగీ చేయించాను సో అంతేనండి ఇవాళ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి